మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటివరకు మన ఛానల్కి 42% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. చాలా 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 సంతోషం అండి, నిజంగా మరొకసారి ధన్యవాదాలు. కానీ మీరు ఇప్పుడే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా మీ ముందుట ప్రత్యక్షమవుతాయి. అలాగే ఆ పక్కనుండే బెల్ బటన్ని ఒకసారి మ్రోగించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారు రాసిన ఒక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. అది ఏమిటో అన్నది మనం అందరం కలిసి విందాం. వివేకానందుని ధ్యాన ప్రకాశం. త్రిగుణాలను అనుసరించే మనస్సును నవ్య దిశలో పయనించేలా చేసేది ధ్యానం. సంకల్పానికి ధ్యానం ఒక ఔషధం. అయితే ధ్యానం అంత సులువైన విషయం కాదు. దానికి పూర్వజన్మ వాసనలు ఉండాలి. గురువును ఆశ్రయించి వారి అనుగ్రహం కలిగిన వారికి మాత్రమే ధ్యాన రహస్యం తెలుస్తుంది. కానీ వివేకంతో మనసును స్వాధీనం చేసుకునే క్రమంలో లోకజ్ఞానం కూడా ఒక మార్గదర్శిగా తోడ్పడుతుంది. మనసు పవిత్రమైతే లోకోపయోగమునకు అవసరమైన సంకల్పం స్ఫురిస్తుంది. మనసును జయించిన వాడే విశ్వ విజేత. మన ప్రాచీన ఋషుల తపస్సును అవగాహన చేసుకునే స్వామి వివేకానంద ధ్యానం పవిత్రతను ప్రయోజనాన్ని సంపూర్ణంగా వివరించారు. వారి జీవితాన్ని అనేక అలౌకిక విశ్వ రహస్యాలను కనుగొనడానికి అంకితం చేశారు. భారతదేశ యువతకు ఒక దిశ నిర్దేశం చేశారు. అలాగే పాశ్చాత్య దేశాలకు ధ్యానాన్ని పరిచయం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. ధ్యానం అనేది అంతఃచతుష్టాలను అనగా మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తములను శోధించి ఆత్మకు చేరువ చేసే దివ్య సాధనం. ఆత్మను భగవంతునితో అనుసంధానం చేసే వారధిగా స్వామి అభివర్ణించారు. ధ్యానం ఒక పవిత్రమైన స్థితి, మనస్సును స్వాధీనం చేసుకునే ప్రక్రియ. దీనికి కఠోరమైన సున్నితమైన దీక్ష అభ్యాసం అవసరం. కారణ జన్మలకు కరతలా మలకం, కానీ సామాన్యులకు దీర్ఘకాల పరిశ్రమ ధ్యానం వారి వారి సంకల్పాలకు శక్తిని చేకూర్చుతుంది. స్వామి వివేకానంద డిసెంబర్ 24, 1992 మూడు సముద్రాలు కలిసి ఉన్న కన్యాకుమారిలో గల ఒక శిలాద్వీపాన్ని ఈదుతూ చేరుకున్నారు. నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో ఉగ్రమైన సముద్ర అలల తాకిడిలో 3 రోజులు రాత్రింబవళ్ళు ధ్యానంలో నిమగ్నమైపోయారు. ఆ ధ్యానంలోనే ఆయనకు సంకల్ప సిద్ధి కలిగింది. ఆయన జీవితానికి గమ్యం లభించింది. భారతదేశమంతా పర్యటించిన ఆయనకు దేశ ప్రజల పేదరికం, ఆత్మగౌరవం కనుల ముందు కదలాడాయి. వేదయుగం నుండి ఆ రోజు వరకు అఖండ భారతదేశం జ్ఞానం, ఔన్నత్యం, ఆత్మశక్తి పరిణామాలు అవగతమయ్యాయి. భారత జాతి పూర్వ వైభవం కన్నీళ్లు తెప్పించింది. ఖాళీ కడుపు మతానికి మంచిది కాదన్న గురుదేవులు రామకృష్ణ పరమహంస మాటలు మార్మోగాయి. ధ్యానం నుండి బయటికి వచ్చిన ఆయన మనస్సు స్వీయ విశ్లేషణ చేసింది. జీవిత దిశ నిర్దేశంతో ఆయన అక్కడి నుండి 1893 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభలకు హాజరయ్యారు. ఇక అక్కడి నుండి ఆయన తన సంకల్పానికి తగిన ఆధ్యాత్మిక భౌతిక వనరులను సమీకరించుకున్నారు. రామకృష్ణ మిషన్ స్థాపించి ప్రపంచానికి మానవ సేవను అందిస్తున్నారు. భారతదేశం ప్రజల ఆత్మగౌరవమే దేశ శ్వాస. ఈనాటికి భారతదేశం వైపు ప్రపంచం అంతా చూస్తుంది. అంటే ఆ ఆత్మ అనే సత్యస్థితి ధ్యానంతో మనోకల్మషాలు మటుమాయమవుతాయి. విశ్వశాంతికి అవసరమైన మార్గం సుగమమవుతుంది.
ప్రకృతి మానవ వికాసాలు అంతరార్థం విశ్లేషణ చేసే శక్తి వస్తుంది. నిర్భయంగా మీ లక్ష్యాలను చేరడానికి ముందుకు సాగండి. మీ పవిత్రమైన లక్ష్య సాధనకు ఆదర్శాన్ని దృఢంగా అంటిపెట్టుకుని ఉండండి. ఆ ప్రయత్నంలో 1000 సార్లు అపజయం ఎదురైనా మరొకసారి ప్రయత్నించండి. ఎందుకంటే మీ సంకల్పం, లక్ష్యం మానవ కళ్యాణం. మీ ముందు అనంతమైన జీవితం ఉండి మీకెంతో అవసరమైతే అంత సమయం తీసుకోండి. ధర్మాన్ని అవలంబిద్దామనే ప్రయత్నంలో 80% మంది మోసగాళ్ళు, 15% పిచ్చివాళ్ళుగాను మారుతున్నారు. మిగిలిన 5% మాత్రమే ఆ అనంత సత్యపు జ్ఞానాన్ని సంతరించుకోగలుగుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉరకలెత్తుతున్న భౌతికవాదాన్ని, మానవ జాతి ప్రాణాలకే ముప్పు తెచ్చే పోకడలను గమనించండి. విశ్వశాంతి కొరకు ధైర్యంగా మేరు పర్వతంగా స్థిరంగా నిలబడగల ధర్మరూపులైన త్యాగధనులు మాత్రమే సాధించగలరు. ప్రగల్భాలు వంచన మానండి. మీ శరీరంలో ప్రతి రోమకూపం నుండి పవిత్రతను, పరిశుద్ధతను, వైరాగ్యాన్ని వెలువడనీయండి. మానవ జన్మ గమ్యం, సత్యం, లక్ష్యం తెలుసుకుంటారో వారే మానవ శ్రేయస్సుకు పాటుపడతారని వివేకానంద ధ్యాన ప్రకాశాన్ని ప్రపంచానికి అందించారు. అద్భుతంగా రచించిన ఈ రచన ఆంధ్రప్రభ దినపత్రికలో కూడా ప్రచురించడం జరిగింది. ఇది మన మోహనవాణి ద్వారా శ్రోతలందరికీ కూడా తప్పకుండా చేరాలని చెప్పి మీకు అందిస్తున్నాము. తప్పకుండా వినండి, అందరికీ వినిపించండి, వింటూనే ఉండండి. మీ మోహనవాణి. మళ్ళీ మరొక అద్భుతమైన వారణాసి వారి రచనతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.